కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ అని దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ చాప్టర్ వన్ సంచలన విజయం అందుకుంది ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ టూ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాలో విలన్ పాత్రకు సంజయ్ దత్ ను ఎంపిక చేశారు కేజీఎఫ్ చాప్టర్ టూ లో సంజయ్ తత్ అధీరా పాత్రలో కనిపించబోతున్నారు ఇటీవలే ఆయన లుక్ పరిచయం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు ఈ పోస్టర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి సంజయ్ తత్ నటించిన మరో బాలీవుడ్ మూవీ ప్రస్థానం టీజర్ రిలీజ్ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు కేజీఎఫ్ టూ సినిమా గురించి ప్రశ్నించగా ఆయన స్పందించారు కేజీఎఫ్ టూ గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సంజయ్ దత్ స్పందిస్తూ ఇందులో తన పాత్ర పవర్ఫుల్ గా ఉంటుందని తెలిపారు అధిరా లుక్ కూడా డిఫరెంట్ గా ఉంటుందన్నారు ఈ పాత్ర డిజైన్ చేసిన తీరు ఎంతో నచ్చిందని అందుకే సినిమాలో విలన్ పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్టు వెల్లడించారు ఒక రకంగా చెప్పాలంటే అధిరా పాత్ర అవెంజర్స్ మూవీలో తానోస్ పాత్రలో ఉంటుంది ఇలాంటి ఒక వైవిధ్యమైన పాత్ర చేయాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది కేజీఎఫ్ టూ రూపంలో అలాంటి పాత్ర చేసే అవకాశం దక్కింది సినిమాలో అధిరా పాత్ర చాలా కీలకంగా ఉంటుందని సంజయ్ దత్ తెలిపారు కేజీఎఫ్ టూ ద్వారా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కన్నడ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టబోతున్నారు పాత్ర సినిమాలో హైలైట్ అయ్యేలా ఉంటుందని హీరో పాత్రను మించిపోతుందని టాక్ ఈ మూవీలో సంజయ్ తో పాటు రవీనా టాండన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది కేజీఎఫ్ చాప్టర్ టూ చిత్రాన్ని రెండు వేల ఇరవైలో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు హోంబళ్ళే ఫిలిమ్స్ వారాహి చలనచిత్రం బ్యానర్లో ఈ మూవీ రూపొందుతోంది